స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రాముడి మీద అలానే రకరకాల దేవుళ్ళ మీద, అమ్మవార్ల మీద, శివునికి సంబంధించి చాలా కథలు చెప్పుకున్నాం కదా. శక్తిపీఠాల గురించి కూడా మాట్లాడేశాం. అదే కృష్ణుడి గురించి చెప్పలేదని నాకు అనిపించింది రమగారు. ఎందుకని? కృష్ణుడు అంటే మీకు భక్తి లేదా, ఇష్టం లేదా? బోల్డ్ ఇష్టం. అందుకని ఈరోజు మీరు మాకు కృష్ణుడి గురించి ఏదన్నా మంచి కథ అంటే, కృష్ణుడు కథ అంటే మహాభారతమో భాగవతమో చెప్పాలి. పెద్దగా అలా సందర్భం రాలేదు, ఒక రెండు సార్లు ఏవో ఒక చిన్న చిన్న కథల్లో కృష్ణుడి పాత్ర ఉండేలాగా చేసాం. కృష్ణుడి కథలు చెప్పడానికి బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి. భక్తుల కథలు, కృష్ణ భక్తు కలిగిన వాళ్ళ కథలు అలాంటివి చెప్పుకుంటే బాగుంటాయి. కృష్ణుడు భక్తి లేదంటే, కృష్ణుడు అంటే పంచప్రాణాలు కృష్ణుడి మీదే ఉంటాయి నాకు. అవునా? నేను కృష్ణ అని అనుకుంటా. కూర్చోవాలంటే కృష్ణ, నుంచోవాలంటే కృష్ణ, ఆఖరికి ఒక బొద్దింగని చెప్పినా కృష్ణ అని చెప్తాను. నా తప్పు లేదు, నువ్వు చేయిస్తున్నావు నా అంతే. మా ఇంట్లో ఇంత పెద్ద కృష్ణుడి విగ్రహం ఉండేది చిన్నప్పుడు. బొమ్మల కొలు, మేము సంక్రాంతి బొమ్మలు పెట్టుకుంటాం కదా, బాగా పెద్దవాడు మావాడు, ఒక 3 అడుగులు కృష్ణుడు, ఒక బ్లూ కలరు చబ్బీగా ఉండి బలంగా ఉన్న కృష్ణుడి విగ్రహం ఉండేది అనమాట. మధ్యలో నా చిన్నప్పుడట, నేను బాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి విరిగింది, పగిలిందో ఏమైందో. మా అక్కయ్య, మా పెద్దక్కయ్య గారు అబ్బాయి ఇద్దరు కలిసి ఈ శిల్పులు ఎవరో వస్తే వాళ్ళతోటి అన్నము ఇటుకరాయి పొడి వేసి బాగా నూరి నున్నగా గమలా చేసి దాన్ని వాళ్ళు అంతా బాగు చేసి మళ్ళీ రంగు వేసారట. ఐదో ఒక అంటే నాకంటే 10-11 ఏళ్ళు పెద్దెత్తాను. నేను బాగా చిన్నపిల్లనో పుట్టానో లేదో పుట్టుంటానులే, బాగా చిట్టి పిల్లగా ఉన్నప్పుడు. మళ్ళీ నేను చాలా సంవత్సరాలు, నాకు 10 ఏళ్ళు వచ్చి మా పెళ్ళైన తర్వాత కూడా ఆ విగ్రహం మా ఇంట్లోనే బాగా, నాకు 10 ఏళ్ళ వయసులోనూ పగిలిపోయింది. ఒక పిల్లవాడు మా ఇంట్లో ఉన్నవాడే ఒకడు పొరపాటున దాన్ని తోసేసాడు అనమాట. ఎంత ఏడుపు వచ్చిందో నాకు, మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను తొందరగా ఏడ్చే స్వభావం లేదు నాకు. అంత పంచప్రాణాలు ఆ కృష్ణుడి మీదే. ఏ విగ్రహం చూసినా మా కృష్ణుడిలా ఉన్నాడా లేదా అనేదే చూస్తాను. మావాడు ఎంతో అందంగా ఉండేవాడు, మావాడే బాగున్నాడు వీటికంటే కళా అనిపిస్తుంది, అంత కృష్ణ ప్రీతి. ఓకే, అయితే కృష్ణుడి సంగతి చెప్తాం. ఒక ఊళ్ళో అన్నట, ఇదివరకు రోజుల్లో గ్రామాలు ఎలా ఉండేవి, ఏదో చిన్న ఒక 25-30 ఇళ్ళు చిట్టడవులు మధ్యలో, తర్వాత ఇంకో 25-30 ఇళ్ళు అట్లా గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు జనం, చిన్న చిన్న పల్లెటూళ్ళు. రెండు ఊళ్ళకి మధ్యలో కొంత అడవి, కొంత చెట్లు, కొంత చేమలు అలా ఉండేవి ఇదివరకటి రోజులు. అయితే ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు, ఒక గొల్లల కుటుంబం ఉండేది యాదవులు, చిన్న పిల్లాడు ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏవో పని చేసుకునేవాళ్ళు, పిల్లాడిని చదివించాలని వాళ్ళు అనుకున్నారు. చదివించుకోవాలి పిల్లాడిని, మామూలు గొడ్లు కాసుకోవటం లాంటిది కాకుండా కొంత చదివించాలని కోరుకుంటేది. ఉంటే ఏం చేసేవాళ్ళట, ఏం చేశారు వాళ్ళు, పక్క ఊళ్ళో ఉన్న పాఠశాలకి పంపించాలనుకున్నారు పిల్లల్ని. పక్క ఊళ్ళో పాఠశాలకి రోజు నాన్న తీసుకెళ్ళి దింపేవాడు. కొన్నాళ్ళ తర్వాత నాన్నకి ఏదో ఒంట్లో బాగుండకపోతే ఏం చేశారు పిల్లాడిని, అయ్యా నువ్వు తెలుసు కదరా దారి వెళ్ళమంటే, అడవి దారి అది, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో చిట్టడి ఉంది, నడిచి వెళ్ళడానికి భయం, ఒక్కడే వెళ్ళడానికి భయపడుతున్నాడని వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మన నీకు ఒక అన్నయ్య ఉన్నాడురా గోపాలకృష్ణుడు వడిపేరు, ఇది వరకు నీ చిన్నప్పుడు ఉండేవాడు, ఇప్పుడు పెద్దవాడైపోయి ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, కానీ వాడు అడవిలో ఉంటాడు, నువ్వు నడిచేళ్ళు భయం వేసిందనుకో, గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని పిలిస్తే అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్పింది. వచ్చి నీకు తోడుంటాడురా, అడవి దాటిచ్చేస్తాడు, వాడు పని వాడు చేసుకుంటాడు, నువ్వు వాళ్ళకి వెళ్ళిపోదు కానీ. మళ్ళీ సాయంకాలం వస్తావా, మళ్ళీ గోపాలకృష్ణ అని పిలిచావనుకో, గోపాలకృష్ణుడు వచ్చేస్తాడు అంది. అనేసరికల అమ్మ, నేను ఎప్పుడు చూడలేదే అన్నయ్యని, ఎవరే ఎలా ఉంటాడే అమ్మా అని అడిగాడు. నీకంటే ఎత్తుంటాడురా, నువ్వు ఇంతున్నావు, నీకంటే ఎత్తుంటాడు, పంచకట్టుకుని చొక్కా వేసుకోడు, చిన్న తువ్వాలు నేను ఎత్తి కట్టుకుంటాడు, నెమలి పెంచం పెట్టుకుంటాడురా, చేతిలో ఇంత మురళి ఉంటుంది, వాడు దాంతో ఆవులు కాస్తాడు అడవిలో అని చెప్పింది. పిల్లాడి ఊహకి తెలిసిందనమాట, తనకంటే పొడుగ్గా ఉండి కొంచెం నల్లగా ఉన్న, తలపాగా పెట్టుకుని నెమలి పెంచం ధరించి, ఒక వేణువు చేతితో పుచ్చుకున్న ఒక అన్నయ్య ఉన్నాడు నాకు, వాడు నాకు తోడొస్తాడు. అన్నయ్యని వాడు వీడు అంటాం, లోక సహజమైంది కదా. అవును, అందుకని మీ అన్నయ్య ఉన్నాడు, వాడిని పిలిస్తే వస్తాడని చెప్పింది వాళ్ళమ్మ. సరే ఏం చేశాడు పిల్లాడు, వెళ్తానన్నాడు బళ్ళోకి. ఏవో 4-5 వారాంతపు సెలవులు వస్తాయి, శనాదివారాలు వచ్చిన తర్వాత సోమవారం నాడు నాన్న ఒక ఇంట్లో బాండ్లో పడుకున్నాడు. పిల్లాడు బళ్ళోకి బయలుదేరాడు, బాగా సగం దూరం నడిచాక భయం వేసింది.
కొంతవరకు వెళ్ళిపోయాడు ధైర్యంగా. అప్పుడు పిలిచాడు, ఆ గోపాలకృష్ణ 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 అంటే ఓ అని వినపడింది. వినపడింది, సరే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ వాడు, ఆ వచ్చినవాడు వీడికంటే రెండు మూడు గుప్పెళ్ళు ఎత్తున్నాడు, చిన్న తలపాగా కట్టుకున్నాడు, పంచ కట్టుకున్నాడు. గొడ్లు కాస్తున్నందుకు గుర్తుగా వాడికి ఒక చేతిలో ఓ కర్ర, రెండో చేతిలో పిల్లని గ్రోవి ఉన్నాయి. వాడు తీసుకెళ్ళాడు ఈ పిల్లాన్ని, తీసుకెళ్ళి ఈ అడవి దాటిచ్చేసాడు. పిల్లాడు బళ్ళోకి వెళ్ళిపోయాడు, గోపాలకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇట్లా ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం గోపాలకృష్ణుడు ఈ గోపబాలుడికి, ఈ పిల్లవాడికి తోడొస్తూనే ఉన్నాడు ప్రతిరోజు. అడవిలోకి వెళ్ళంగానే కొంచెం దూరం వెళ్ళితే భయం వేసింది, పెద్ద పెద్ద చెట్లు, తోడు కావాలి మనిషి. అన్నయ్య అలవాటయ్యాడు. ఈ పొద్దున రోజు అడిగేవాడు, నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేస్తున్నావు, ఇంటికి రావేమిటి, నీ కప్పచ్చులొద్దా, అమ్మ అరిసెలు ఉండదంటే నాకు అరిసే అన్నాడు గోపాలకృష్ణుడు. మర్నాడు పిల్లాడు అరిసె చేతితో పుచ్చుకొచ్చాడు. ఆ అరిసె చేతులు పడితే అరిసె తింటూ వెళ్ళాట గోపాలకృష్ణుడు. ఇక ఇలా జరుగుతూ ఉండేది. కొంతకాలం తర్వాత ఏమైందంటే అమ్మకి చెప్పాడు 4-5 రోజుల తర్వాత, అమ్మ అన్నయ్య వస్తున్నాడే, అన్నయ్యకి అరిసె, అన్నయ్యకి గారె, అన్నయ్యకి పెరుగన్నం అని రోజు తను తినే పదార్థాన్ని ఏదో ఒకటి అన్నయ్యకి చిన్నదో ఓ పెద్దదో పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఇస్తే ఈ పిల్లాడు అవి తినేసి ఆవులు కాయటానికి వెళ్ళిపోయేవాడు. అమ్మకు చెప్పాడు, అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మకు అర్థమైంది వీడికి ఎవరు కనపడుతున్నారు అనేది అర్థమైంది. వాడి నమ్మకమో నిజమో ఉండని, పిల్లాడు ఆ నమ్మకంలో వెళ్తాడు ధైర్యంగా అని వదిలేసింది ఆవిడ, వదిలిపెట్టేసింది. ఎవరో ఒక కుర్రాడు, ఆ దేవుడా గోపాలకృష్ణుడా మనిషో మనకు తెలీదు, తల్లి ఒప్పుకుంది సరేనంది. రోజు ఈ పిల్లాడు అడిగేవాడమ్మా పెరుగన్నంలోకి ఉల్లిపాయ ఇష్టం అంటే అన్నయ్యకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఆవకాయ బద్ద వేళ సందులో పెట్టుకుని తింటాటమ్మా ఎంతో బాగుంటుంది అన్నాడు. ఎలా ఆవకాయ బద్ద వేళ సందుల్లో పెట్టుకుని తినాలో గోపాలకృష్ణుడు ఈ గోపబాలుడికి నేర్పించేశాడు, నేర్చుకున్నాడు. అన్నయ్యతో పాటు సద్దన్నం తినేవాడు, అన్నయ్యకి అన్నం పెట్టేవాడు. కొద్ది రోజులు ఇలా గడిచిన తర్వాత ఏమైందంటే అందరికీ తెలిసింది ఈ పిల్లవాడు ఎవరితోటో అడవిలో మాట్లాడతాడు. వాడెవరో వీడి కజినో పెద్దమ్మ కొడుకో పెద్దనాన్న కొడుకో అడవిలో ఉంటాడు. మీ అన్నయ్య మాకు కనపడలేదురా, అక్కడ ఆవులు లేవని అందరూ వాడిని ఇచ్చేసేవాళ్ళు. ఏమో వీడు గిన్నె పుచ్చుకొచ్చేవాడు, గిన్నె ఖాళీ అయిపోయేది. ఆ పిల్లాడు ఎవరితోటి వెళ్ళేవాడు కాదు, మా గోపాలకృష్ణుడితోటే వెళ్తాను నేనని చెప్పేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఆ వాళ్ళు ఒక గురువు గారికి అమ్మాయికి పెళ్ళి. అప్పట్లో జీతాలు అవి ఉండేవి కాదు, జీతాలు లేవు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. ఈ పేరు విన్నారు ఎప్పుడైనా? వినలేదు రమ్మగారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే పాఠశాలకి ఒకడే ఉపాధ్యాయుడు, ఒక్కగా ఒక మాస్టరే, అందుకంటే మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఎన్ని క్లాసులు వరకు అండి? 5వ క్లాస్ దాకా. 5 క్లాసులని ఆయనే హ్యాండిల్ చేశారు. ఏక ఉపాధ్యాయ పాఠశాల, ఏకోపాధ్యాయ పాఠశాల అంటే వాళ్ళే నడుపుతారు. గవర్నమెంట్ ఏదో జీతం ఇచ్చేది అనుకుంటా ఎంత చాలా తక్కువ సాలరీస్ ఉండేవి, బతకలేక బడిపంతులు అనే వాళ్ళు మా చిన్నప్పుడు ఒకప్పుడు. అయితే ఈ బడిపంతులని ఈ చదువుకునే విద్యార్థుల తాలూకు కుటుంబాలు కొంత ఆదుకునే, కాస్త కలిగిన వాళ్ళు ఎవరికి ఏది కలిగితే అది, ఏది కాయా కసరు కాసేది ఒక పట్టుకలు ఇచ్చేవాళ్ళు. పాలు పంచదార ఏవో ఉండేవి అవి ఇచ్చేవాళ్ళు. కూరలు అవే కదా పెద్ద ఖర్చులు, పాలు మజ్జిగ కూరలు నెయ్యి. తర్వాత ఏమో ఏదో శాలి వాళ్ళు ఇప్పుడు పద్మశాలీలు అనుకో బట్టలు పట్టుకెళ్ళి ఇస్తారు. 2 దేవతలు ఇస్తే గురుగారికి చాలు, 2 నేచర్లు ఇస్తే అమ్మగారికి చాలు. మనకలాగా ఇన్ని పిచ్చేసి ఇన్నేసి బట్టలు ఇంత బీరువాలు ఆ గోళలు ఆనాడు లేవు కదా, సింపుల్ లివింగ్. అవును. సరే గురుగారు అమ్మాయి పెళ్ళి, గురుగారు అమ్మాయి పెళ్ళి అయితే ఏమైంది, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకుని పాలు పెరుగు కావాలరా అని చెప్పి ఈ గోపాలుర కుటుంబాలకి చెప్పాడు, గోపాల కుటుంబాలకు చెప్పాడు. అందరూ పాలు పెరుగు తెస్తామని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు పద్మశాలీలలో ఏమో పట్టు చీరలకు చెప్పారు, రైతుల దగ్గరేమో బియ్యం కొంతమందికి, పప్పులు కొంతమందికి, కూరగాయలు కొంతమందికి చెప్పారు. గోపాలు అంటే వీళ్ళ దగ్గర గోవులో గేదెలో ఉంటాయి, పాలు పెరుగు నెయ్యి వెన్నా వాటి కొలలుగా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. 2 పూటలు గురుగారు అమ్మాయి పెళ్లికి పోసేస్తే పిల్లలకి శుభ్రమైన చదువు వస్తుంది, సరే ఒప్పుకున్నారు. ఇంతకీ ఈ మన పిల్లాడు గోపాలుడే కానీ, గోపబాలుడే వాడు కానీ వాళ్ళకేం లేవు, గొడ్లు లేవు. లేకపోతే ఏం చేశాడు, ఆ పొద్దున్నే అడవిదారిలోకి వెళ్ళి అన్నయ్య గోపాలకృష్ణ గోపాలకృష్ణ అందిస్తే గోపాలకృష్ణుడు వచ్చాడు ఫ్లూట్ ఊదుకుంటూ. గురుగారు అమ్మాయి పెళ్ళి, ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు, ఆవులు లేవు గేదెలు లేవు, నువ్వు ఆవులు కాస్తావు కదా, అన్ని పాలు అన్ని పెరుగు ఇస్తావా పట్టుకొచ్చి అని అడిగాడు. సరేనని చెట్టు చాటు నుంచి పట్టుకొచ్చాడు, ఓ చిన్న ముంతతో పాలు ఓ చిన్న ముంతతో పెరుగు. పిల్లవాడికి అదే ఎక్కువ, ఇంతేనా అని అన్న 2 ముంతలు చేత్తో పుచ్చుకున్నాడు.
వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ అన్నయ్య పాలు పెరుగు ఇచ్చాడు, మాస్టర్ అమ్మాయి పెళ్ళికి వెళ్ళొస్తాను ఇవి ఇస్తానన్నాడు. ఇస్తానంటే సరే వెళ్ళారు. వెళ్ళేసరికి అలా ఏమైంది, అక్కడ ఏం చేశారట, పాలకు ఒక గంగాళము పెరుగుకు ఒక గంగాళము పెట్టారు. అందరూ పెద్ద పెద్ద కడవలతో తెచ్చి పోస్తున్నారు. పిల్లాడితే వాడు వాడు రెండు ముంతలు పుచ్చుకెళ్తే నవ్వారు, ఏమిట్రా నువ్వు నీ ముంతలు అని. సరే ముంతల్లోవి వంపాడు, పాలు దాంట్లో పాలు, పెరుగు దాంట్లోది పెరుగు. పాలు పెరుగు ముంతల కింద పెట్టాడు. ఇటు తిరిగాడు, వాళ్ళు ఎవరో చూశారు, అదేమిట్రా పాలు ముంత పెరుగు ముంత కింద పెట్టారు, గంగాళంలో వంపండి ఒలికిపోతాయి అన్నారు. ఇప్పుడేగా నేను వంపాను అని వెనక్కి తిరిగి చూశాడు, పాలు నిండా ఉన్నాయి పెరుగు నిండా ఉంది. మళ్ళీ వంపాడు, వంపి కింద పెట్టేసరికల్లా మళ్ళీ ముంతలో పాలు నిండుతుంది, ముంతలో చిన్న ముంతలో పెరుగు నిండుతోంది. పాలు పెరుగు ముంతలు నిండుతూనే ఉన్నాయి. వీడు ఎత్తిపోస్తున్నాడు మళ్ళీ వచ్చేస్తున్నాయి. అందరూ చూశారు, ఎవరైనా చేతిలోకి తీసుకుంటే ఏమి అంటలా, కామ్గా ఉంటుంది ఖాళీగా. ఈ పిల్లాడు చూసేసరికల్లా పాలు ఉంటున్నాయి పెరుగు ఉంటుంది. వాళ్ళు ఇంతంత గంగాళాలు పెడితే ఆ మొత్తం గంగాళ నిండేదాకా ఈ ముంతల్లో పాలు పెరుగు అక్షయంగా వస్తూనే ఉన్నాయి. రెండిట్లోను, ఓ దాంట్లో పాలు రెండో దాంట్లో పెరుగు. ఈ పెరుగు పాలు పెరిసిన తర్వాత ఆ ముంత చేయి జారి కింద పడిందట. ఓహో, ఒక ముంత చేయి జారి కింద పడితే పగిలిపోతుంది అనుకున్నారు. పగలేదు. మట్టి ముంత పగలకుండా ఎలా ఉంది? ఆశ్చర్యం ఆశ్చర్యం. అప్పుడు గురువు మాస్టర్ పెళ్ళి అయిపోయింది, గురువుగారు వచ్చారు, భోజనాలు అవుతున్నాయి. పెరుగు పోసిన కొద్దీ ఈ కుర్రాడు వంచుతూనే ఉన్నాడు. పాల గ్లాసులతో పాలతో పాలని పాయసంలో పోశారు. పాయసంలోకి పాలు కావాలంటే ఈ గంగాళం నిండుతూనే ఉంది. పెరుగు పట్టిస్తున్నారు, మళ్ళీ గంగాళం నిండుతూనే ఉంది. అది ఖాళీ అయితే వీడి ముంతలో పెరుగు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ మాస్టర్ దగ్గరకు వచ్చి, ఏరా గోపాలురా, ఎక్కడి నుంచి తెచ్చావురా, మీకు ఆవులు లేవు గేదెలు లేవు కదా అంటే, గోపాలకృష్ణుడు ఇచ్చాడు గురుగారు అని చెప్పాడు. ఎక్కడ గోపాలకృష్ణుడు ఎవర్రా అంటే, అడవిలో ఉంటాడండి మా అన్నయ్య అన్నాడు. నీకన్నా ఎక్కడరా, నువ్వు ఒక్కడివే మీ అమ్మా నాన్నకంటే, కాదండి మాకు అన్నయ్య ఉన్నాడు, గోపాల్ బాబు, గోపాలకృష్ణుడు ఆయన పేరు, అక్కడ కనపడతాడు, ఇలా ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, మా అమ్మ చెప్పింది, నాకు రోజు తోడొస్తాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు. సరిగ్గా చెప్పు, మళ్ళీ చెప్పు, ఎలా ఉంటాడంటే నాకంటే కొంచెం ఎత్తుంటాడండి, పంచగట్టుకుంటాడు, పసుపచ్చది, నెత్తికి ఒక చిన్న తలపాగా ఉండి ఇంత పింఛం పెట్టుకుంటాడు, ఒక ఫ్లూట్ ఉంటుంది చేతిలో, ఒక కర్ర పట్టుకుంటాడు. కరెక్ట్ పోలికలు. చాలా మంచివాడు అండి, చాలా మంచివాడు గోపాలకృష్ణుడు, ఎందుకంటే నాకు అన్నం తింటాను నేర్పించాడు. ఆవకాయ బద్ద చేతి ఎలా సందులో పెట్టుకుని ఎలా మజ్జిగ అన్నం తినాలో నేర్పించాడు అని చెప్పేసరికల్ గురుగారు స్తంభించిపోయాడు. పోతన్ గారు భాగవతంలో చెప్తారు సద్దన్నం ఎలా తిన్నాడు కృష్ణుడు. దానికి రెండు ప్రత్యేకమైన పద్యాలు ఉన్నాయి. వేల సందున ఆవకాయ బద్ద పచ్చడి బద్ద ఇరికించుకుని రుచి చూస్తూ చేతిలో పెట్టిన అన్నాన్ని తింటూ ఆ లోపల దాన్ని రుచి చూసే పద్యాలు ఉన్నాయన్నమాట. ఆయన ఆ పద్యం గుర్తు చేసుకుని, తెలుగు మాస్టర్ ఆయన, తెలుగు పద్యం గుర్తు చేసుకుని, భగవంతుడే ఈ పిల్లవాడికి వాడికి తోడుగా కనపడుతున్నాడు, వీడు సామాన్యమైన పిల్లవాడు కాదు, పిల్లాడు సామాన్యుడే, వాడి తాలూకు విశ్వాసం ఉందే, అది అచంచలమైన విశ్వాసం. వాళ్ళ అమ్మ చెప్పింది వస్తాడు ఫలానా వాడని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక కృష్ణ ప్రతిమ ఉంది, అది పట్టుకొచ్చి, ఏరా ఇలా ఉంటాడా అంటే, అచ్చు ఇలాగే ఉంటాడండి, కాకపోతే ఇంత ఉంది మీ బొమ్మ, మా బొమ్మ అంతుంటాడు, ఇంత ఉంటాడని చెప్పాడు. చెప్పేసరికల్లా కృష్ణుడిని చూశాడు వీడు అని చాలా మెచ్చుకుని, ఇంత భక్తి తత్పరతని వీడిలో పెంపొందించిన తల్లి, కడు పేదలు వాళ్ళు, ఆవు గేదె కూడా లేదు, లేకపోయినా ఇప్పుడు డబ్బు ఉండటం ఉండకపోవడం కాదు కదా, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అట్లా భగవంతుడు ఎవరు విశ్వసిస్తే వాళ్ళకి కావలసిన రూపంలో కనపడతాడని చెప్పే కథల్లో భాగంగా ఈ కథ చెప్తారు. ఒక ఆవిడ యూట్యూబ్ చూసే ఒక వ్యూవరు నాతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, మన వీడియోస్ చూసేవాడండి, ఆవిడ మా నాన్నగారు చెప్పేవారు గోపాలకృష్ణుడు గొల్లబాలుడు కథ మీకు తెలుసా ఈ కథ అని. ఆ కథ నేనన్నా నాకు తెలియదండి, మీరు రికార్డ్ చేసి పెట్టండి అన్న. ఈ పేరు నాకు గుర్తులేదన్నమాట, నాకు తెలిసి ఈ కథ. రమణ గారు కూడా రాసినట్టున్నారు ఇలాంటిదే ఒక కథని, ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా రాశారని అలా జ్ఞాపకం ఉంది. ఈ కథ చాలా పాత కథ, నా చిన్నప్పుడే నాకు తెలుసు. రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఆవిడ నేను ఆవిడ రాయడానికి ట్రై చేశారు, మీరు రాయిద్దంటే ఆడియో రికార్డ్ చేసి పెట్టండి అని చెప్పారు. మరి పేరు కప్పుకొని నాకు గుర్తు రావటల్లా ఎవరి పేరు, ఆవిడ రికార్డ్ చేసి పెట్టారు. ఇంకా రెండు మూడు కథలు ఉన్నాయి నా కథలు, ఈ కథలు మీరు చెప్పండి, మా నాన్నగారు చెప్పేవారు నాకు గుర్తుందని. ఆవిడ చెప్పింది, నేను చెప్పింది దానికి కొంచెం చిన్న వెర్షన్లో తేడా ఉంది. నేను నా వెర్షన్ చెప్తున్నా, ఆవిడ వెర్షన్ చెప్పటం లేదు, కానీ ఆవిడే నాకు ఈ కథను గుర్తు చేశారు. సూపర్ సూపర్. అంటే భగవంతుడిని విశ్వసించటం అనేది ఏ ఏజ్ నుంచి మొదలవుతుంది, ఎంత నమ్మించాలి దానికి మనం,
తల్లి సింపుల్ రెండు వాక్యాలతోటి భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగించేసింది. చూడండి, తన తోటి పిల్లవాడిగానే భగవంతుడిని భావించగలిగేంత నమ్మకం పిల్లాడిలో కలిగించారు. పాత కథ కదా, ఆసక్తికరంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మంచి కదా. పిల్లలకి తెలియజేయచ్చు, చక్కగా వినడానికి. గతంలో కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, ఒక అమ్మవారిని పులిహోర తినమని చెప్పి ఒక బాలుడు, వాళ్ళ అమ్మ చెప్పిందని, అదే సేమ్ ఇది కూడా, అదే ఇది కూడా అలాంటి, ఇది కూడా తల్లులు చెప్పడం వల్ల వచ్చినవే. అంతే, నాకు బాగా నచ్చింది ఆవిడ గుర్తు చేశారు. ఇప్పుడు మనం యూట్యూబ్ బుక్ తా ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఇంకేవో రెండు మూడు కథలు చెప్పారు ఇంకా వాటి మీద, అంటే ఆవిడ ఆడియో పెట్టలేదు, ఇవి పెట్టి కూడా రెండు మూడు నెలలు అయింది అనుకుంటా. సరే, ఇవాళ సందర్భం కుదిరింది, ఈ కథ చెప్పేసాం. సో మా మామ్స్ తరపున మా రమ్మగారు, ఆవిడ పేరైతే మర్చిపోయారు, ఆవిడకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ రైట్ రమ్మగారు. ఇంకొక వీడియోలో మరి మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.